శివాజీరాజ గురించి స్టార్ట్ చేసేటప్పుడు చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు శ్రీకాంత్ కి, ప్రకాష్ కి, రవికి, అందరికి పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చి నాకు చిన్న క్యారెక్టర్ అంటావా నేను చెయ్యను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందుకని పగబట్టి అర్ధరాత్రి 12:30 ఫోన్ చేశాను, అరగంటలో నువ్వు ఇక్కడ రాక్ క్యాజువల్ లో షూట్ చేస్తున్నావు, హాఫ్ అన్ అవర్ లో అంటే పడుకుని నిద్రపోతున్నాడు పాపం, ఏం చేస్తావు తెలియదు నువ్వు రా అన్నాడు. అంటే నా క్యారెక్టర్ అని పెరిగిందా అన్నాడు, పెరగలేదు అలాగే ఉంది రా. వచ్చి పొద్దున వరకు చేసాడు పాపం. సో థ్యాంక్ యూ శివాజీ, బట్ చేసిన ఒక సీన్ కూడా అద్భుతంగా చేసాడు. ఎవరికి అద్భుతమైన సినిమా తీసుకున్నాను మాకు అవకాశం ఇచ్చిన వేదిక అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రత్యేకించవచ్చు మా బావ చెబుతాను. అలాగే కొంచెం ఏ రోజు నేను లేకుండా సినిమా తీను. అలాగే కృష్ణవంశాన్ని వ్యక్తులతో శివాజీరాజు వ్యక్తి కూడా ఇంత కెరీర్ ఉండేది కాదు, 40 కెరీర్ ఉండేది కాదు. తీసిన ప్రతి సినిమాలోనూ ఒక సినిమాలో నా క్యారెక్టర్ ఉంటే ఇంకొక సినిమాలో ఉంటుంది. నిన్న కాదు మొన్న 1 మంత్ బ్యాక్ మొరారి పండుగ చేసుకున్నాం. ఇప్పుడు పండగ కడ్గం పండగ, ఈ సినిమా గురించి ఆయన చెప్పారు. ఆయనతో బంశీతో ఎన్నో అనుభవాలు, ఆయన ఏదన్నా చెప్తే అంటే ఆయన ఆ వ్యక్తిని సాటిస్ఫై చేయడంలో చాలా కష్టం. చాలా కష్టం అంటే సముద్రం సినిమా అనుకుంటా, శ్రీహరి, రవితేజ, నేను పరిగెత్తాను. ఈ రోజు వరకు సాటిస్ఫై చేయలేదు, నువ్వు లేట్ గా పరిగెత్తావు అంటాడు. ఇప్పటికీ కూడా అన్ని సంవత్సరాలు అయిపోయింది సినిమా. అందుకనే తన సినిమాల్లో మాకు పేరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టి చేయటం. ఈ కద్దు సినిమా కూడా ఫస్ట్ నేను చేయడం చెప్తా వాళ్ళందరికీ. చిన్న రోజులు ఉండే నాకు ఏమో 1 డేనా 2 డేనా అని లాస్ట్ రోజు ఫోన్ చేసి రమ్మంటే ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను. కానీ నేను చేసిన 500 సినిమాల్లో నాకు గుర్తుండిపోయిన సినిమాలు 2, ఆ 2 కృష్ణవంశ సినిమాలు ఒక్కొక్క రోజు చేశాను. ఒకటి మా అమ్మ పేరు నాంచారమ్మ అంట, ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. నిన్న కాక మొన్న తెలంగాణ అవుట్డోర్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు సార్ మీ నాంచారమ్మ డైలాగ్ నాకు చాలా ఇష్టం సార్ అని. అది ఓన్లీ 1/2 అవర్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గుడు అంటే షూటింగ్ జరుగుతుంది చంద్రలేఖ అనుకుంటారు, సరదాగా చూడటానికి వెళ్తే సాంగ్ లో పెట్టినను ఒక రోజంతా సాంగ్ తీశారు మా మీద, నా మీద ఉత్తేజం మీద. అలాగే ఏ రోజు థ్యాంక్స్ చెప్పలేను కొంచెం నువ్వు లేకపోతే నేను లేని ప్రత్యేకి అది అవకాశం నాకు నాకు మన మొరాటి కూడా చెప్పడం కుదరలేదు. ఇప్పుడు వచ్చింది లవ్ యూ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బావ గురించి ఎంత చెప్పినది ఒకే, 120 సినిమా చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ మొదటి సినిమా చేసినట్టే ఇప్పటికీ పెరుగుతుంటాడు. ఇంట్లో దగ్గర చూస్తాం కాబట్టి మా తెలిసి ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర వచ్చే వరకు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు, ఇదే నా మొదటి సినిమా. అందుకనే ఇంత లావి కెరీర్, తన తర్వాత ఎంత మంది హీరోలు అయినా కూడా మా కళ్ళ ముందు తెలిపేట తనతో పాటు సమ్మానం కూడా చూడాలి. గ్రేట్ గ్రేట్ చూసే అనుకల్కి అలా తెలుసుకుంటూ వెళ్తావే. అదే నువ్వు ఇంకో 30-40 చేస్తూనే ఉంటావు అలాగా. ఇందాక వెనకాల ఎవరు బలి కామెంట్ చేశారు నాకు బాగా నచ్చింది అది, మీరా ఈ కుర్రాలండి ఇంకా కుర్రాలండి మొత్తం లేకపోతున్నా కాదా నాకు అలా అర్థం చేస్తున్నా నేను. పిల్లలా మీరు పిల్లలు కానీ మేము మొత్తం నేను ప్రత్యేకించి సూపర్ 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 సూపర్. ఇక ఆఖరిగా ఒక మాట, వంశీ అంటే ఎంత ఇష్టం అంటే తెలుగు సినిమా ఒకటి దాంట్లో నేను లేను, అది తమిళ్లో చేసిన తమిళ హీరో పార్ట్ వన్ అనుకుంటా. అంతఃపురం, అంతఃపురం తెలుగులో నేను లేను తమిళ్లో నేను పెట్టాను. పెట్టి ఇంటి శుభ్రాన్ని గీట్లు అన్నాడు ఓకే అన్నాను. అది ఎవరితో తెలిసా పార్టీతో తొలిపి అది దగ్గర పెంచాడు. మళ్ళీ ఆయన నేను మొహమాట పడి 2 అవర్స్ గతమంలో కూడా వదలకుండా సంజయ్ గారితో ఈ మాట ఎందుకు చెప్పారంటే తను ఏం చెప్పినా చేస్తూ ఇన్ని సంవత్సరాల్లో
చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం. వంశీ మళ్ళీ సూపర్ డూపర్ హిట్ కొట్టాలి, ఇలాంటి ఫంక్షన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వంశీ, లవ్ యూ. సెకండ్ థ్యాంక్ యూ, ఈ సినిమా సర్వం రిలీజ్ అవుతుంది 18th. మళ్ళీ ఫస్ట్ టైం అంత హిట్ అయిన అంత హిట్ అవుతుంది. దీంట్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.